వైసీపీకి గుడ్ న్యూస్. జగన్ నిర్ణయం కరెక్ట్ అనిపించిన కేసీఆర్. తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఈ సమయంలో ఫామ్ హౌస్లో కేసీఆర్ ఏం చేస్తున్నారు? ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారు? ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా లేక సైడ్ ఆలోచనలు ఏమైనా చేస్తారనే చర్చ మొదలైంది. ఆ సంగతి ఎలా ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ తాజా పరిస్థితికి కేసీఆర్ తీసుకున్న ఒక్క నిర్ణయం కీలక కారణమని చెప్పవచ్చు. అయితే ఏపీలో జగన్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అడుగులు వేయడం గమనార్హం. తెలంగాణలో బీఆర్ఎస్ది ఘోర పరాజయమా, కాంగ్రెస్ది ఘన విజయమా అంటే అవును అని చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్ది విజయం, బీఆర్ఎస్ది పరాజయం అని మాత్రమే చెప్పే పరిస్థితి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి సిట్టింగ్లకు బ్లైండ్గా టికెట్లు ఇవ్వడమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ విషయంలో కేసీఆర్ మరీ అతి విశ్వాసంగానో లేక కాంగ్రెస్ను లైట్ తీసుకోవడమో కానీ మెజారిటీ సీట్లు సిట్టింగ్లకే ఇచ్చారు. పైగా పార్టీ ఆఫీసులో బహిరంగంగా మాట్లాడుతూ తమ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని, దళిత బంధు డబ్బుల్లో కమిషన్లు అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆ లిస్టు తన వద్ద ఉందని చెప్పుకొచ్చారు. అన్నీ తెలిసిన కేసీఆర్ మళ్ళీ వారికే సీట్లు ఎలా కట్టబెట్టారనేది ఆసక్తికరమైన అంశం. తన సిట్టింగ్ ఎమ్మెల్యేలు అవినీతి చేసినా, అక్రమాలకు పాల్పడినా, ప్రజలతో తత్సంబంధాలు లేకుండా ఉంటున్నా, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నా, కేసీఆర్కు నచ్చొచ్చు లేక వారిపై సానుభూతో ప్రేమో గౌరవమో ఇంకా నమ్మకమో ఉండొచ్చు, కానీ ప్రజలకు ఎందుకుంటుంది అనే చిన్న లాజిక్ కేసీఆర్ మిస్ అయ్యారని అంటున్నారు పరిశీలకులు. ఇది కాస్త అతి ఆలోచన అనేది వారి అభిప్రాయంగా ఉంది. దీంతో ఇది జగన్కు గుడ్ న్యూస్ అని చెబుతున్నారు పరిశీలకులు. కారణం, ఎన్నికలకు సుమారు ఏడాది ముందు నుంచే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేలకు హెచ్చరికలు పంపుతూనే ఉన్నారు. ప్రజలతో మమేకం కాని ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తప్పించాల్సి వస్తే తప్పదనే విషయం గ్రహించాలని, తప్పించినా వారంతా తనవారే అని చెబుతున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఈ విషయంలో ఒంటెద్దు పోకడలకు పోయారనే అభిప్రాయం వెల్లడవుతోంది. ఇందులో భాగంగా ప్రధానంగా పలువురు సీనియర్లు అడ్డు చెప్పినా, కేటీఆర్ సైతం అసంతృప్తిని ప్రకటించినా కూడా కేసీఆర్ ఆల్మోస్ట్ సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వడమే ఈ ముసలానికి అసలు కారణమని అంటున్నారు. దీంతో జగన్ తీసుకుంటున్న నిర్ణయానికి కార్యకర్తల నుంచి పూర్తి మద్దతు లభించనుందని చెబుతున్నారు.